కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయద్దు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ లేడీస్ ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే మెయిన్ గేట్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావాలంటే ఒకళ్ళు దొడ్డేపించుకొని రావాలేమండి. వచ్చినా పర్వాలేదండి. రంగనాయకి వచ్చిన పని? నా పేరు గాలిగొట్టం గోవింద శాస్త్రి అండి. నాకు సొనాటా కారు, ఓ బంగ్లా, నాలుగు షాపులు ఉన్నాయండి. ఓ, భోగాల మీద విరక్తి చెంది అవన్నీ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని వచ్చాను. మంచిది, చింతామణి. డాక్యుమెంట్లు రెడీ చేసి వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి. అవన్నీ ఉంటేనే పెళ్లి అవ్వట్లేదండి. మొత్తం మీరు లాగేసుకుంటే పెళ్లి ఏమవుతుంది? దినం అవుతుంది. మరేనండి, తమరు చాలా మహిమ గల వారని, మీ దగ్గరకు వస్తే పెళ్లి అవుద్దని మా గురవయ్య గారు చెప్తే వచ్చారండి. ఏమండో చిన్న సింపుల్ రిక్వెస్ట్ అండి. ఇందాక నుంచి వీళ్ళిద్దరు చేతులేసి పాకేస్తున్నారు, కొంచెం వెనక్కుండమని చెప్పండి. లేడీస్ పెళ్లి. ఇది మొల్లో కట్టుకో, నెల తిరిగేసరికి మెళ్ళో తాళి కడతాము. సారీ నాయనా, మేం డబ్బు తీసుకోం. అయ్య బాబాయ్, తమరంత మంచి వారు. ఆ సొనాటా కారు ఉంచేసి వెళ్ళిపో. కారా? 14 లక్షలండి. కారు ముక్క పెళ్లి ముక్కవా? బయలటోర్ అండి మీరు. ఇదిగోండి కారు, మీరు తీసుకోండి. కారు వద్దు కానీ కావలిస్తే వినిపించేసుకోండి. లేడీస్, నీకు పెళ్లి కావాలా కారు కావాలా? డిసైడ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. పెళ్ళే కావాలండి, కారు మీరు ఉంచుకోండి. ఇది మొలతాళ్ళ కొట్టుకోవాలి అంతే కదండి. వస్తానండి. అప్పుడేనా ఈ రాత్రికి మాతో పాటు ఆశ్రమంలో వెచ్చగా పడుకుని రేపు పొద్దుటే వెళ్దురులే. కోమేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవట్లే? అలాగేనండి. ఆఖరికి తొట్టి గ్యాంగ్ కూడా లవర్ దొరికేశారు. మీ మొగారి మాత్రం ఇంతవరకు ఏ గతి లేదు. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదోలా ఉంది. నీకేంటి, నాకు ఏదోలా ఉంది. అవుతూ కిసుకులమే కిసుకులు పెడుతుంటే ఉండదు మరి. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కామేశ్వరి, సారీ మేడం, నా వల్ల కాదు, నేను కంట్రోల్ చేసుకోలేను. హలో ఎల్లో, నెల్లో పెళ్ళి అయిపోద్దని మొల్లో పెళ్లి కట్టి సొనాటో తీసుకున్నావు, ఏది మరి? నా మాట వేదవాక్కు. ఏం వేదవాక్కు? పెళ్ళమేది? డోంట్ వరీ, నా మాట నిలుపుకుంటాను. నిన్ను నేను చేసుకుంటాను. నిజమా? నాకు పెళ్ళ దొరికింది, నాకు పెళ్ళ దొరికింది, నాకు పెళ్ళ దొరికింది. మాకు అన్యాయం చేసి మీరు ఇలా సెటిల్ అయిపోవటం ఏం బాగాలేదు. పిచ్చి సన్యాసినులారా, మీరు కూడా మంచి పార్టీలను చూసుకుని సెటిల్ అయిపోండి. సెటిల్ అవడానికి బ్యాచిలర్స్ దొరకాలిగా. ఉప్పెడంతా చుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం, అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. దీంతి నక్తరి నక్తితో, దీంతి నక్తరి నక్తితో, దీంతి నక్తరి నక్తి నక్తితో. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. నా గుండెల్లో పేటేసి కూర్చున్నా నా వెంకటలక్ష్మి దగ్గరికి. నీ వెంకటలక్ష్మ? అవును, నా మనసులో ఉన్న తనే, నేను ప్రేమిస్తున్న తన్నే. తనకు పెళ్ళి అయిపోయిందని, పిల్లలు పుట్టారని నువ్వు చెప్పాక నా మనసు చంపుకుని నీతో జీవితాన్ని పంచుకోవడానికి అంగీకరించాను తప్ప తన మీద ప్రేమ చంపుకుని మాత్రం కాదు. ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. తిడతావని కొడతావని భయపడ్డాను. కాదు కూడదు నామళ్ళని తాళి కట్టు అంటే కడతాను, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేను, సుఖపెట్టలేను.
నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన నా మాట విను. నేను తప్పు చేశాను, ఎందుకో తెలుసా? నీకోసం, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లాడడం కోసం. నిన్ను మొట్టమొదటిసారి రెస్టారెంట్ లో చూసినప్పుడే ఇష్టపడ్డాను, కానీ నువ్వు అచ్చిబాబుని ప్రేమించావు. ఆజల్సీతోనే నిన్ను తన నుంచి దూరం చేయాలని కిడ్నాప్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.